పెళ్లైన ఆనందంలో వధువు ముందు డాన్స్ చేసేందుకు ప్రయత్నించిన వరుడికి చేదు అనుభవం ఎదురైంది. వధువు చైర్లో కూర్చునుండగా ఆమె ముందు ఫోజులు కొడుతూ స్టెప్పులేశాడు వరుడు. పెళ్లికొడుకు తన కాళ్లను వధువుపై నుంచి తిప్పి డాన్స్ చేయాలనుకున్నాడు. కాని అది పొరపాటున వధువు ముఖానికి తాకింది. ఈ దెబ్బకు వధువు ఒక్కసారిగా కింద పడిపోయింది. అసోంలోని కజిరంగా జాతీయ ఉద్యానవనానికి వెళ్లే దారిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు రోడ్డుపై ఓ వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ అటుగా వెళ్తున్నాడు. అదే సమయంలో పొదలచాటు నుంచి దూసుకొచ్చింది చిరుతపులి. సైక్లిస్ట్ వెనుక నుంచి దాడి చేసింది. అతని నడుంపై పంజా విసిరి అక్కడి నుంచి తిరిగి పొదల్లోకి వెళ్లిపోయింది. అమెరికా మిస్సోరీలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ కుక్కకు ఆకలేసింది. ఇంట్లో వాళ్ళు ఏది పెట్టినా కిచెన్ రూమ్ నుంచే ఆహారం తేవడాన్ని ఆ కుక్క గమనించింది. ఈ క్రమంలోనే స్టవ్ని కదిపింది. దీంతో గ్యాస్ బర్నర్ ఆన్ అయి ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. అడవి శేష్ తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. యుఎస్లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించి తన పుట్టినరోజే తను పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ఆ ఎఫెక్ట్ తనపై బాగా పడిందన్నాడు. ప్రేమలో దెబ్బతినడం వల్ల పెళ్లిపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పుకొచ్చాడు. అగ్నిపథ్ అల్లర్లకు మరో ప్రాణం బలైపోయింది. అగ్నిపథ్ అల్లర్ల కారణంగా విజయనగరం జిల్లాలో ఓ ప్రయాణికుడు మరణించాడు. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో కోర్బా ఎక్స్ప్రెస్ను కొత్త వలస జంక్షన్లో నిలిపివేయడంతో హార్ట్ పేషెంట్ జోగేష్ గుండెపోటుతో చనిపోయాడు. సికింద్రాబాద్ స్టేషన్లో 12 కోట్ల రూపాయల ప్రాపర్టీ డ్యామేజ్ అయిందన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా. ముఖ్యంగా 2, 3, 4, 5 ప్లాట్ఫామ్లలో డ్యామేజ్ తీవ్రంగా ఉందన్నారు. సికింద్రాబాద్ విధ్వంసం ఎఫెక్ట్తో ఏపీలో రైల్వే స్టేషన్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన స్టేషన్లలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. చిన్నారులకు కరోనా టీకా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఫైజర్, మోడర్నా టీకాల అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులిచ్చింది. 6 నెలల నుంచి 5 ఏళ్ల పిల్లలకు 2 డోసులు వేయడానికి మోడర్నాకు, 6 నెలల నుంచి 4 ఏళ్ల పిల్లలకు 3 డోసులు వేసేలా ఫైజర్కు అత్యవసర అనుమతులకు ఆమోదం లభించింది. ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు మలాన్ కొట్టిన ఓ సిక్సర్ అంతర్జాతీయ మ్యాచ్లో అద్భుతమైన డ్రామాగా మారింది. ఈ సిక్స్ తర్వాత బంతి కనిపించకుండా పోయింది. నెదర్లాండ్స్ ఆటగాళ్లు మ్యాచ్ నుంచి బయటకు వెళ్లి పొదల్లో బంతి కోసం వెతుకుతూ కనిపించారు.